హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారుతున్న వాతావరణం, మొదలైనటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఉత్తర పుదుచ్చేరి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వివరాల్లోకి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల మీద చలి ప్రభావం ఇంకా ఎన్ని రోజుల పాటు ఉంటుంది, ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనే పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతున్నాయి. రాత్రి సమయంలో చలిగాలులు, దట్టమైనటువంటి పొగమంచు విస్తరించి ఉంటుంది. ముఖ్యంగా మనకి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల వరకు పడిపోతున్నాయి. ఇక ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా విశాఖ వద్ద తీరాన్ని దాటనుంది. దీని ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. శ్రీకాకుళం, అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లు కురుస్తాయి. వనజాంగిలో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉంది ఈ రోజు. ఇక మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా కోస్తాంధ్రకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు మైలవరం, తిరువూరు, ఏలూరు, మంగళగిరి ప్రాంతాల్లో చిరుజల్లులు నమోదు కాగా, ఇక మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణమే ఉంటుంది. కొండేపి, సింగరాయకొండ, చేమకుర్తి, కావలి, భుజబిజినెల్లూరు ప్రాంతాల్లో మాత్రం పగటి సమయంలో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతాయి. రాయలసీమలో రానున్నటువంటి వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు లేవు. ఉష్ణోగ్రతలు కూడా పగటి సమయంలో భారీగా పెరుగుతాయి. ఉత్తర పుదుచ్చేరి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు మీద అత్యధికంగా ప్రభావాన్ని చూపనుంది. ఇక తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో పడిపోనున్నాయి. దాదాపుగా గత 3 రోజులుగా రాత్రి సమయంలో 7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యాపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.